మన ప్రపంచంలో రోజు ఏదో ఒక కొత్త ఆవిష్కరణ జరుగుతూనే ఉంటుంది. అయితే ఆ ఆవిష్కరణలలో ముందుండే దేశం చైనా. అయితే మనం రోజువాడే వస్తువులలో సగానికి పైగా వాటిపై మేడ్ ఇన్ చైనానే కనబడుతుంటుంది. పిల్లలాడుకునే బొమ్మల నుండి బట్టలు, ఎలక్ట్రానిక్ వస్తువుల దాకా చాలా దేశాలకు చైనా ఎక్స్పోర్ట్ చేస్తుంటుంది. అయితే ఆ ఎక్స్పోర్ట్ చేసిన వస్తువులు ఎన్ని రోజులు ఉంటాయనేది పక్కకు పెడితే చైనానైతే నంబర్ వన్ ఎక్స్పోర్టింగ్ కంట్రీ అని అంటుంటారు. అట్లా చైనా ప్రోడక్ట్స్ని తయారు చేసి వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తుంటుంది. కానీ చైనాలో ఉండే కొన్ని ప్రోడక్ట్స్ని మాత్రం వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేయరు. వాటిని ఆ దేశంలో ఉండే వాళ్ళు మాత్రమే వాడుతుంటారు. ఎందుకంటే ఆ ప్రోడక్ట్స్ వేరే దేశాల వాళ్లకు చూడడానికి విచిత్రంగా అనిపిస్తాయి కాబట్టి. అయితే ఈ వీడియోలో కేవలం చైనాలో మాత్రమే దొరికే కొన్ని ప్రోడక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. అయితే ఈ వీడియో చూసేటప్పుడు మీరు ఒక్కసారైనా ఈ మాట పక్క అంటారు, అదేంటంటే సో ఇక అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఈ చైనా మహానుభావులు తెచ్చిన ఈ సిచ్యువేషన్ వల్ల మనకు చైనా అనగానే వాళ్ళు తినే ఫుడ్డే గుర్తుకొస్తుంది. అయితే ఫుడ్ విషయానికి వస్తే మనమైతే మనకు కావాల్సిన సరుకులు తెచ్చుకోవడానికి సూపర్ మార్కెట్లకు వెళ్తుంటాం. అయితే మన సరుకుల లిస్టులో ఉప్పులు పప్పుల లాంటివి ఉంటుంటాయి. అదే వాళ్ళ సరుకుల లిస్టులో ఉప్పులు పప్పులతో పాటు ఎగ్రేవి, పాకేవి, ఈదేవి కూడా ఉంటాయి. మనం సూపర్ మార్కెట్లోకి వెళ్తే అక్కడ మనం ఏదైనా విచిత్రకరమైనది చూసినప్పుడు మనం ఆశ్చర్యపోతుంటాం. కానీ చైనాలో అవి కామన్, అక్కడ ఏమైనా కనిపించవచ్చు, ఎందుకంటే అది చైనా కాబట్టి. అయితే అట్లెందుకు అంటున్నా అంటే చైనాలోని అక్కడ సూపర్ మార్కెట్లలో సరుకులతో పాటు కప్పలని, తాబేళ్ళని, పాములని, మొసళ్ళని, సొరచేపలని కూడా అమ్ముతుంటారు. అది కూడా ప్రాణంతో ఉన్న వాటిని. అయితే అక్కడి ప్రజలకు బ్రతుకున్న వాటిని తీసుకెళ్లి వాళ్లే సొంతగా చంపి వండుకొని తింటేనే వాళ్లకు సాటిస్ఫాక్షన్ ఉంటుందంట. అందుకని అక్కడి సూపర్ మార్కెట్లలో బ్రతుకున్న జీవులను పెట్టి అమ్ముతుంటారు. అయితే అక్కడ దొరికే ఒక్కో సొరచేప ధర 35,000 రూపాయల దాకా ఉంటుంది. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే అక్కడి లోకల్ సూపర్ మార్కెట్లలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన వాల్మార్ట్లో కూడా ఇలా బ్రతుకున్న జీవులను అమ్ముతుంటారు. చైనాలో ఎన్నో రకాల టీలు దొరుకుతుంటాయి, కానీ అక్కడ ఈ టీ మాత్రం చాలా ఫేమస్. దాని పేరే ప్యూరిటీ. అయితే ఈ టీని చైనాలోని కొన్ని ప్లేసెస్లో మాత్రమే పండిస్తుంటారు. అయితే ఈ టీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ టీ ఆకులను తెంపడానికి ఎవరికి పడితే వారికి అర్హత ఉండదు. ఈ ఆకులను కొంతమంది అమ్మాయిలు మాత్రమే తెంపుతారు, అది కూడా వారి నోటితో. అయితే ఆకులను తెంపే అమ్మాయిలు కొన్ని ప్రామిసెస్ చేయాల్సి ఉంటుంది. అవేంటంటే వాళ్ళు ఆ ఆకులను చేత్తో అసలు తాకకూడదు, కేవలం నోటితో మాత్రమే తెంపి ఆ ఆకులను కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఆ అమ్మాయిలు వర్జిన్ అయి ఉండాలి, వాళ్ళ శరీరంపై ఎట్లాంటి గాయాలు కానీ మచ్చలు కానీ ఉండకూడదు. అయితే ఇందులో ఏం హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో తెలియదు, కానీ ఈ టీ అక్కడ చాలా ఫేమస్. అయితే టీ గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి అక్కడ ఇంకొక టీ కూడా చాలా ఫేమస్, దాని పేరు పాండా టీ. అయితే ఈ టీని పాండవ యొక్క మలంతో తయారు చేస్తారు. అయితే పాండాస్ యొక్క మలంతో చేశారని దీన్ని తక్కువ అంచనా వేయొద్దు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టీలలో 3వ స్థానంలో ఉంది. అయితే దీని ధర కేజీకి 55 లక్షల రూపాయలు ఉంటుంది. అయితే దీంట్లో వెయిట్ లాస్ ప్రాపర్టీస్, ఇంకా క్యాన్సర్ సెల్స్ ని చంపే ప్రభావం ఉంటుంది. అయితే వీళ్ళు ఒక జంతువుని తప్ప కదిలే ప్రతి జంతువుని తింటారన్న విషయం మనందరికీ తెలుసు. అయితే వీళ్ళ దగ్గర నుండి తప్పించుకున్న ఒకే ఒక జంతువు పాండా. వీళ్ళు పాండాస్ కి ఏమాత్రం హానిని కలిగించరు, ఎందుకంటే ఇది వాళ్ళ జాతీయ జంతువు కాబట్టి. అయితే వీళ్ళు ఎట్లాగో ఈ పాండాలను తినలేరు కాబట్టి ఈవెన్ వాటి మలంతోనైనా టీ చేసుకొని తాగి సాటిస్ఫై అవుతున్నారు కావచ్చు. ఫ్రెండ్స్ మనం వెండింగ్ మిషన్లను చూసే ఉంటాం, అందులో చిప్స్, కూల్ డ్రింక్స్, చాక్లెట్స్ లాంటివి ఉంటాయి. కానీ చైనాలో మాత్రం ఎండ్రికాయలను, అదే పీతాలను కూడా వెండింగ్ మిషన్లలో అమ్ముతుంటారు. అయితే వీళ్ళు బ్రతుకున్న వాటిని చంపి తింటేనే వీళ్ళకు సాటిస్ఫాక్షన్ అవుతుందని మాట్లాడుకున్నాం. అందుకు వాటిని ఫ్రిడ్జ్లో 5 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ని మెయింటైన్ చేస్తూ ఫ్రెష్గా వాటిని బ్రతికుండేలా చూస్తారన్నట్టు. అంతేకాకుండా వాటిపై గ్యారంటీ కూడా ఇస్తారన్నట్టు. అదేంటంటే ఒకవేళ అవి చనిపోతే ఒక ఎండ్రికాయ ప్లేస్లో 3 ఎండ్రికాయలు ఇస్తారన్నట్టు. అయితే ఎండ్రికాయలను కాళ్ళు చేతులు కట్టేసి వెండింగ్ మిషన్లలో అమ్మే వీళ్ళ టెక్నాలజీ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. చైనా వాళ్ళు కొన్ని పనికొచ్చే కొత్త ఇన్వెన్షన్స్తో పాటు కొన్ని క్రేజీ ఇంకా విచిత్రకరమైన ఇన్వెన్షన్స్ని చేస్తుంటారు. అయితే ఆ క్రేజీ ఇన్వెన్షన్స్లోనిదే ఇదొకటి, దీని పేరు కిసింజర్. అయితే ఈ డివైస్ని లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండి కిస్సులను మిస్ అవుతున్న వారి కోసం తయారు చేశారు. అయితే ఈ డివైస్ని చైనా యూనివర్సిటీ స్టూడెంట్స్ తయారు చేశారు. అయితే ఈ డివైస్ని మన ఫోన్లోని యాప్తో కనెక్ట్ చేసి ఆ డివైస్ పైన ముద్దు పెడితే ఆ డివైస్లో ఉన్న సెన్సార్స్ ద్వారా మన పెదవుల యొక్క ప్రెషర్ ఏ పాయింట్ల దగ్గర పడ్డదో మెజర్ చేసి ఆ సేమ్ మెజర్స్ని అవతలి డివైస్కి పంపిస్తుంది. అప్పుడు అవతలి డివైస్ వాళ్ళు ఆ డివైస్ పైన పెదవులు ఉంచితే వాళ్లకు నిజమైన కిస్ ఫీలింగ్ కలుగుతుంది అన్నట్టు. అయితే ఈ డివైస్ని మన పెదవుల స్కిన్కి దగ్గరలో ఉండే మెటీరియల్ అయిన సిలికాన్తో తయారు చేశారు.
అందుకు ఇది మరింత రియలిస్టిక్ గా అనిపిస్తుంది. అంటే మరీ ఇంగ్లీష్ మూవీలో చూపించేంత కిసులంత కాకుండా దాన్ని ప్రెజర్ పాయింట్స్ అయితే క్లియర్ గా అర్థమవుతాయి. అయితే ఈ డివైస్ గురించి వినగానే మీకేమనిపించిందో కింద కామెంట్ లో రాయండి. మనుషులు అన్నాక కొంచెమైనా బద్ధకం ఉండడం అనేది కామన్, కానీ కొంతమందికి బద్ధకం అనేది మరీ ఓవర్గా ఉంటుంది. ఎంతలా అంటే వాళ్ళు చీపురుతో ఇల్లుడ్చుకోలేక రోబోలతో ఓడిపిస్తుంటారు. కానీ ఇంకొంతమంది వీళ్ళకంటే మరీ బద్ధకంగా ఉంటారు. ఎంతలా అంటే బట్టతో వాళ్ళ ఫోన్ స్క్రీన్ని తుడుచుకోవడానికి కూడా వాళ్ళకు బద్ధకం అన్నట్టు. అయితే ఇట్లాంటి వాళ్ళ కోసమే చైనా వాళ్ళు ఒక క్రేజీ ప్రోడక్ట్ని కనిపెట్టారు. దీని పేరు స్క్రీన్ రూంబా. అయితే దీని పని ఏంటంటే ఇంటిని క్లీన్ చేసే రోబోలాగానే ఇది మన ఫోన్ స్క్రీన్ని క్లీన్ చేస్తుంది. దీన్ని ఆన్ చేసి మన స్క్రీన్ పైన పెట్టంగానే ఇది స్క్రీన్ మొత్తం తిరిగి క్లీన్ చేసి మన అమూల్యమైన బద్ధకానికి పనిని ఈజీ చేస్తుంది అన్నట్టు. మనం కీచైన్లను వాడుతుంటాం. అయితే అందులో ఎక్కువ మటుకు ప్లాస్టిక్ లేదా మెటల్తో చేసిన కీచైన్స్ ఉంటాయి. అయితే చైనాలో కూడా కీచైన్స్ వాడతారు. అయితే ఇక్కడ కూడా ప్లాస్టిక్ లేదా మెటల్ కీచైన్స్ని వాడితే దీన్ని చైనా అని ఎందుకు అంటారు? అందుకే అక్కడ కొన్ని వెరైటీ కీచైన్స్లను అమ్ముతుంటారు. అయితే చైనాలోని రోడ్లపై లైవ్ కీచైన్స్ పేర్లతో ఈ విధమైన కీచైన్స్ని అమ్ముతారు. అయితే ప్లాస్టిక్ పౌచెస్లో సగానికి పైగా కలర్ వాటర్ని నింపి అందులో బ్రతికున్న చిన్న చిన్న చేపలను, తాబేళ్లను, బల్లులను, కప్పలను పెట్టి కీచైన్లలాగా తయారు చేసి అమ్ముతుంటారు. అయితే వీటిని లక్గా భావించి చాలామంది వీటిని కొనుక్కుంటారు. అట్లా అందులో ఉన్న జీవులకు ఆహారం గాలి దొరకక కొన్ని రోజుల్లోనే అవి చనిపోతాయి. దాంతో వాళ్ళు అవి తక్కువ ధరలోనే దొరుకుతాయి కాబట్టి అందులో ఉన్న జీవులు చనిపోగానే వీటిని పడేసి కొత్త కీచైన్స్ని కొనుక్కుంటారు. చైనాలో ఇండస్ట్రియల్ ఏరియాస్ ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ ఎయిర్ పొల్యూషన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అందుకు అక్కడి ప్రజలు మాస్కులు వేసుకొని తిరుగుతారు. అయితే కొన్ని ప్రాంతాల్లో అయితే ఆ మాస్కులు కూడా పనిచేయవు. అందుకని చైనాలో ఒక కొత్త ప్రోడక్ట్ని అమ్మడం మొదలుపెట్టారు. అవే ఫ్రెష్ ఎయిర్ క్యాన్స్. అంటే క్యాన్లలో స్వచ్ఛమైన గాలిని అమ్ముతారన్నట్టు. అయితే ఆ క్యాన్లలో 97% స్వచ్ఛమైన గాలి ఉంటుంది. అంటే కొండ ప్రాంతాల్లాంటి కొన్ని స్వచ్ఛమైన గాలి ఉండే ప్రాంతాల్లోని గాలిని ఆ క్యాన్లలో నింపుతారన్నట్టు. ఈ క్యాన్ల ధర ఒక్కో దానికి 2,000 రూపాయల దాకా ఉంటుంది. ఇందులో ఒక్కో క్యాన్ల నుండి 80 నుండి 200 సార్లు స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవచ్చు. అయితే మనం ఫ్యూచర్లో గాలిని అమ్ముతారని ఊహించుకునే వాళ్ళం, కానీ చైనాలో ఇప్పటికే ఈ గాలిని అమ్మడం అనేది జరుగుతుంది. అయితే చైనీస్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ చెప్పింది ఏంటంటే చైనాలో ఎయిర్ పొల్యూషన్ జరగడానికి ఒకటో రెండో కాదు, ఏకంగా 90 లక్షల విధాలుగా అక్కడ ఎయిర్ పొల్యూషన్ జరుగుతుందంట. అందుకు చైనాలో రోజువారీ వస్తువులలాగానే ఈ ఫ్రెష్ ఎయిర్ క్యాన్ల సేల్స్ కూడా రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. చైనాలో తెల్లగా ఉండే వాళ్లకు ఎక్కువగా మర్యాదిస్తుంటారు. అయితే కొన్ని దశాబ్దాలుగా తెల్లోళ్ళు నల్లోళ్ళు లాంటి భేదాలు పోయినాక కూడా చైనాలో ఇట్లాంటివి నడుస్తుంటాయి. అంటే నల్లగా ఉండే వాళ్ళను పనికిరాని వాళ్ళుగా చూస్తారన్నట్టు. అయితే ఎండ వల్ల కూడా మన స్కిన్ నల్లగా అవుతుంటుంది. అట్లని మరీ ఎండలోకి కూడా వెళ్లకుండా ఉండలేం. అయితే చాలా మంది ఎండ నుండి వచ్చే విటమిన్స్ని పొందడానికి కొంతసేపైనా ఎండలో ఉంటుంటారు. అందుకు వాళ్ళ ముఖం పాడవకుండా కొన్ని ఫేస్ క్రీమ్లను వాడుతుంటారు. అయితే చైనాలో మాత్రం ఈ ఫేస్ క్రీమ్లకు బదులు ఈ ఫేస్ కీని అనే మాస్కులను వాడుతుంటారు. అయితే వాళ్ళు ఫేస్ క్రీమ్లకి బదులు ఈ మాస్కులు వాడడానికి కారణం ఏంటంటే ఫేస్ క్రీమ్లు కొనాలంటే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. అందుకు కేవలం 200 వచ్చే ఈ మాస్కులను వాడతారన్నట్టు. అయితే ఈ మాస్కులను వాడడం వల్ల ఎండ నుండి వచ్చే యూవి రేస్ వాళ్ళ ముఖంపై పడదు కాబట్టి వాళ్ళ ఫేస్ కి ఏమాత్రం హాని కలగదు. అయితే ఈ మాస్కుల వల్ల మనకు అర్థమవుతుంది ఏంటంటే ఫస్ట్ వీళ్ళు మాస్కులు వేసుకొని తర్వాత ప్రపంచం మొత్తానికి మాస్కులు వేసుకునేలా చేశారన్నమాట. సో ఇవి ఫ్రెండ్స్ చైనాలో మాత్రమే దొరికే కొన్ని ప్రోడక్ట్స్. అయితే ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. ఈ వీడియోలో ఏ విషయం మీకు విచిత్రంగా అనిపించింది అనేది కింద కామెంట్లో రాయండి. మీకు చైనా గురించి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవాలనిపిస్తే మన ఛానల్లో చైనా గురించి ఒక వీడియో ఉంది. మీకు చూడాలనిపిస్తే ఎండ్ స్క్రీన్లో ఇస్తా, పక్కా చూడండి. ఈ వీడియో నచ్చితే పక్కా లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయి ఉండకపోతే వెంటనే ఈ వీడియో కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి ఆ పక్కనే కనబడుతున్న గంటను కూడా కొట్టండి. ఆ గంట కొడితేనే నెక్స్ట్ నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. సో స్టే ట్యూన్, కీప్ వాచింగ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.